దేవునికి హారతినిచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతారు? సాధారణంగా ఏ దైవానికి పూజ చేయాలని అనుకున్నా సాకార పూజ అనేది తేలికగా మనసు నిలిపే తొలిమెట్టు అని అందరూ అంగీకరించిందే. అయినా దైవాన్ని మన వద్ద ఉన్న మూర్తిలోకో నారికేళ్లంలోకో ఆవాహన చేసేటప్పుడు అక్కడే మన సాధారణమైన కంటికి కనపడకుండా ఉన్న సూక్ష్మ రాక్షస శక్తులను పారద్రోలి దైవశక్తికి ఆహ్వానం పలకడం కొరకు గంట వాయించడం అనేది చక్కని సంప్రదాయంగా వస్తూ ఉంది. అందుకే దేవతార్చన ప్రారంభించే ముందు ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం అని శ్లోకం చెప్పి ప్రారంభిస్తారు. ఇక నరుడి దృష్టికి నల్లరాయి పగులుతుంది అని పెద్దలంటారు. భగవంతుడికి కూడా అందుకే ఆ దృష్టిదోషం తగలకుండా ఉండడం కోసం హారతి ఇస్తూ ఉంటారు. ఏ దేవాలయంలో అయినా సరే మంత్రపూరితంగా ప్రాణప్రతిష్ఠ చేయబడిన స్వామిని కానీ దేవిని కానీ హారతి వెలుగులో చూడాలి, లేదా దీపారాధన వెలుగులో మాత్రమే చూడాలి. అందుకే ఆ సమయంలో అంటే హారతి ఇచ్చేటప్పుడు ఘంటానాదం చేస్తే అందరూ ఆ సమయానికి చేరుకొని ఆయా దేవీ దేవతలను సంప్రదాయానుసారంగా దర్శించి తరించవచ్చు అని కూడా ఇలా చేస్తూ ఉంటారు. అలాగే ఆయా దేవీ దేవతలకు హారతి ఇచ్చే సమయంలో మంగళకరంగా ఉండేలా ఘంటానాదం చేస్తూ ఉంటారు. ఆ ఘంటానాదం నుంచి వచ్చిన శబ్ద తరంగాలు మనలో భక్తి, చైతన్యం, శ్రద్ధ మరింత పెరిగేలా చేసి మన మనస్సుల్లో మరింత ఆధ్యాత్మిక శక్తిని నింపుతాయి. అందుకే ఇలా ఘంటానాదం చేయడం అనేది ఒక సత్సాంప్రదాయంగా మన పెద్దలు మనకు అందించారు.